అందరికీ నమస్కారం. నేను మీ మాధవీలత. సో ఫోర్స్ అని ఇంటర్నేషనల్ ఆర్ఫన్ రైట్స్ కోసం పోరాటం చేసే ఒక సంస్థ ఇది. ఈరోజు ఇక్కడ నాగోల్ దగ్గర కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీనికి బీజేపీ పార్టీ 100% మద్దతు ఇస్తున్నట్లుగా కిషన్ రెడ్డి గారు గెస్ట్గా వచ్చి చెప్పడం కూడా జరిగింది. అండ్ మనందరికీ తెలుసు, అనాథలకి ఎలాంటి హక్కులు ఉండవు ఈ సమాజంలో అని. అంటే వాళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ కార్డ్స్ ఉండవు. జనరల్గా వాళ్ళకి అసలు పేరెంట్స్ ఎవరో తెలియదు, కులం మతం అసలు ఏది ఉండదు. అండ్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రాపర్గా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ సమాజంలో అసలు హక్కులు కూడా లేకుంటే వాళ్ళకు చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలు రావడానికి కానీ, లేకపోతే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి కూడా ఐడెంటిటీ కార్డు కూడా లేకపోవడం వల్ల, ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేయాలంటే పాస్పోర్ట్స్ కూడా కావాలి, దానికి ఐడి కార్డు ఉంటేనే ఇస్తారు. సో ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ అమ్మా నాన్నలకి దూరంగా ఉంటూ, అసలు అమ్మా నాన్నలు ఎవరో కూడా తెలియకుండా ఎన్నో బాధలు పడుతున్నటువంటి అనాథలు ఇంకెప్పటికీ భారతదేశంలో ఇలానే మిగిలిపోవాలా? కాదు, వారికి కూడా ఈ సమాజంలో సమానమైన హక్కులు కల్పిద్దాం. మనతో పాటు వారికి విద్య, ఉద్యోగము, అలాగే అన్ని రంగాలలో కూడా వారు స్థిరపడాలి అంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ అన్నది చాలా చాలా అవసరం. అండ్ అది కావాలి అంటే మనకు చట్టపరంగా వాళ్ళకి హక్కులు కల్పించాలి. మనకు ఎన్నో హక్కులు ఉన్నాయి ఈ సమాజంలో, అలాగే వారు కూడా మన సమాజంలో భాగమే కాబట్టి, వారు కూడా ఈ సమాజంలో ఓటర్లే కాబట్టి వారికి హక్కులు ఉండాలి అన్నదాన్ని ఈరోజు కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, బట్ ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఇది ప్రధానమంత్రి వరకు తీసుకెళ్తామని. సో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ద్వారా ఈసారి గనక అనాథాలందరికీ చట్టపరంగా అన్ని రకాలైనటువంటి హక్కులు ఈ సమాజంలో కల్పించగలిగితే గనక ఇక భారతదేశంలో అనాథలకి ఇక ఏ రకమైన హక్కులు లేవు అనే సమస్య ఎప్పటికీ వారిని వెంటాడదు. సో నేను కూడా విష్ చేస్తున్నాను, అలాగే మరొకసారి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నా తరపున కూడా ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.